ఈ లోకం ఆది గ్రంథం మొదట అధ్యాయంలో చూస్తున్నాం, చీకటితో నిండి ఉన్నది, ఆకారం లేకుండా ఉన్నది. దేవుడు సృజించిన దూతల్లో కొందరు లూసిఫేర్ వంటి వారు ప్రభునకు ఆవిధేయత చూపింపగా పరలోకములో వారికి స్థలం ఉండదు. ఎందుకంటే పరిశుద్ధము ఆ పవిత్రత కలిసి ఉండలేదు. కనుక ఆ చీకటి శక్తులను ఎక్కడ త్రోసివేయాలని తెలుసుకొని చివరి ఆ భూలోకంలో త్రోసివేశాడు. అందుకే యేసు యోహాను 14:30 చెప్తాడు, ఈ లోక అధికారి నా వెంట వస్తున్నాడు. చూడు, సో ఈ లోకమును ఆయన పరిపాలించుటకు కిందికి త్రోసివేశాడు. అక్కడైనా పో, కానీ ఈ లోకానికి వచ్చిన వాడు అందమైన ఆ లోకమును పనికిరాని లోకముగా దాన్ని ఆకారం లేకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేను సింగపూర్కి వెళ్ళినప్పుడు మా అక్కయ్య కూతురు ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కున్న తర్వాత నేను చూశాను, చాలా బాగుండింది, చాలా బాగుందని చెప్పి వచ్చాను. కానీ కొన్ని దినాల తర్వాత మా అక్కయ్య కూతురు ఒక ఫోటో నాకు పంపించింది. ఆ ఇల్లు మొత్తం ఆమెకు ఇతర పెద్ద చదువుతున్న ఆడపిల్లలు ఉన్నారు, 7 వయసు 5 వయసు అనుకున్నాను. వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్ళగానే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సెలవు దొరికినా చాలు, పెన్సిల్ తీసుకొని చాక్ పీస్ తీసుకొని ఆ కోడ మొత్తము ఏమో రాసి ఆ అందమైన ఇంటిని పనికి రానిదానిగా మార్చేశారు. కానీ వారు ఇప్పుడు కొద్దిగా పెద్ద అయిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్న వారిని ప్రేమించి అలా చేయకూడదు అని నోటు ఇచ్చి పేపర్లు ఇచ్చి దీనిలో రాసుకోండి అని చెప్పి వైట్ వాషింగ్ చేశారు. అది మళ్ళీ అందమైన ఇల్లుగా మారింది. అవును, దేవుడు సృజించిన అందమైన భూమిని దుష్టుడు పాడు చేసెను. కానీ దేవుడు, ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ జీవమున్నది, ఆయన నమ్మకం ఉన్నది. కనుక ఆ దేవుడు తన ఊపిరిని పొందిన ఆ మానవుని పంపుటకు మొదటి ఆత్మను పంపుతున్నాడు, తన వాక్కును పంపుతున్నాడు, చీకటిని తొలగిస్తున్నాడు. లోకమును, ఆకారం లేని లోకమును మరొకసారి అందమైన లోకముగా, చీకటితో ఉండిన దాన్ని నిత్య వెలుగుతో నింపాడు. ఈరోజు మానవుని జీవితంలో కూడా ప్రభు చెప్తున్నాడు, పడిపోయిన వాడు లెవ్వలేడా, దారి తప్పిపోయిన వానికి మళ్ళీ దారి దొరకదా, తప్పకుండా దొరుకుతుంది. కారణమేమిటి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. అవును, అందుకే ఏ నరుడు, వాక్యం చెప్తుంది యెషయా గ్రంథము 26:3, ఏ నరుడు మనస్సు ప్రభు మీద ఆనుకొని ఉన్నదో వారిని ప్రభుని శాంతి, ప్రభు దగ్గర ఉన్న శాంతి, ప్రభు దగ్గర ఉన్న జీవము వారిని నింపి నడిపించును. ఏ మనిషి వారి జీవితంలో కుటుంబ సమస్యగా ఉండవచ్చు,
కుటుంబ ఆటంకాలుగా ఉండవచ్చు, శారీరక వ్యాధిగా ఉండవచ్చు, లైక్ ఏదైనా చెప్పుకోండి. కానీ ప్రభు చెందకు వచ్చినప్పుడు ప్రభులోని వెలుగు వారి నీలోని చీకటిని తొలగించి ప్రభుని హస్తం ఆకారం లేని దాన్ని అందమైన దానిగా మార్చివేయను. ఆ దేవుడు నిన్న ఈరోజు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, ఈ క్రిస్మస్ కాలంలో నశించిపోతున్న మానవుని గురించి రోమపత్రిక 5వ అధ్యాయం పలుకుతుంది. ఒక్క మనిషి ద్వారా ఈ లోకంలో పాపం ప్రవేశించింది. ఆ పాపం వలన పాపానికి అధికారైన సాతాను మానవుల జీవితంలో ప్రవేశించి మానవుని జీవితంలో దేవుడిచ్చిన జీవమును, నమ్మకమును, ఆరోగ్యమును తీసివేశాడు. కానీ దేవుడు ఆ మానవుని వదలకుండా ఇంకొక మానవుని పొందాడు. జీవాన్ని నాశనం చేయి మానవుడు ప్రవేశించి జీవాన్ని తీసివేయుటకు అందమైన గోడల్ని ఏమేమో రాసి పనికిరాని దానిగా మార్చినను దైవకుమారుడు వచ్చి ఇంకా దుష్టుడు ఆ గోడ మీద తన చేయి ఉంచకుండా తన సొంత రక్తానే, మామూలు పెయింట్ కాదు, తన సొంత రక్తాన్ని పోశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నరుడు తన మీద దేవుని రక్తం ఉన్నది, నా మీద దేవుని ఆత్మ ఉన్నదని చెప్తున్నారో వారందరూ కనుకుంటున్నారు. యేసు రక్తం ఎక్కడ ఉన్నదో అక్కడ విడుదల, అక్కడ రక్షణ. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మరియు లూకా 4:18లో చూస్తున్నాము, దేవుని ఆత్మ నాపై ఉన్నప్పుడు, ఆ దేవుడు నన్ను అభిషేకిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బంధింపబడిన వారికి విడుదల, కట్టపడిన వారికి విడుదల, వ్యాధితో ఉన్నవారికి స్వస్థత, కృంగిపోయిన వారికి నమ్మకము, ధైర్యం కలుగుతుంది. అవును, ఆయన నిన్న ఈరోజు ఒకే రీతిగా ఉన్నాడు, ఆయన వస్తున్నాడు. అవును, మనమందరితో ఉండుటకై, మనమందరినీ దీవించుటకై, మనలోని చీకటిని తీసివేసి తన దగ్గర ఉన్న జీవమును, రక్షణమును మనలో పోయుటకై, దానిని పొంది మనం ఎక్కడ ఉన్నామో, ఏ ఇంటిలో ఉన్నామో అక్కడ ఉన్న వారందరికీ ఇప్పుడు మనము జీవము గల వారిగా, మనము యేసుక్రీస్తుని పొంది ఆ యేసుక్రీస్తు భూమిలో ఏం చేశాడో ఆ కార్యమును చేయుటకు దేవుడు మనమందరినీ పంపుతున్నాడు. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప పిలుపును దేవుని బిడ్డలైన మనమందరికీ ఇచ్చాడు. అందుకే యోహాను 1వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, ఆయనను అంగీకరించిన విశ్వసించు వారందరికీ దేవుని బిడ్డలకు భాగ్యం ఇచ్చాడు. అది మాత్రం కాదు, వారు దేవుని బిడ్డలుగా మార్చి 16వ వచనం వారిని మహిమ నుండి మహిమలోనికి నడిపిస్తాడు. మహిమ నుండి మహిమలోనికి ఆయన నడిపిస్తున్నాడు. అవును, అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం పలుకుతుంది, దేవునితో దేవుని ఆత్మలో కలుసుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ప్రవేశించి ఏం చెప్తుంది, మనం దేవుని బిడ్డలమని అది పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే భక్తుడు పాడుచున్నాడు ఏమిటి, మహిమ గల పరలోకం నీకుండగా నువ్వు మాత్రం మనసు విరిగిపోవడం నీకేలా, ఓదార్చి బలపరచు యేసుండగా భయపడి భయపడి బ్రతుకుటయేలా